ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, విజయరత్నమయ్య గారికి, అమ్మగారికి, అలాగే సంఘములో ఉన్నటువంటి బాధ్యత కలిగిన వారందరికీ యేసునామమున వందనాలు తెలుస్తున్నాను. దేవుని మహాకృప చేత ఈ దినంలో మీ మధ్యలో ఉండడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు మన అంశం సాక్ష్యమే మోక్షం. సాక్ష్యమే మోక్షం. సాక్ష్య జీవితమే మోక్ష జీవితం. సాక్ష్యం లేకుండా మోక్షం చేరలేం అన్న విషయాన్ని మనం ఈ దినంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్యము మీది, దాసుడు మీ వాడు, వచ్చినటువంటి వారందరూ కూడా నీ ప్రజలు. ప్రభువ, సమయము మీది. ఈ సమయంలో నీ దాసుని ఇక్కడికి నడిపించినందుకై స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసుని లో నుండి మీరు మాట్లాడి దర్శించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, వినగలిని చెవిని గ్రహించే హృదయాన్ని, ఎమ్మడించే హృదయాన్ని అర్థం చేసుకునే జ్ఞానము నాకు మా అందరికీ దయచేయమని, నీ దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడి నా ప్రతి బలహీనతను పూర్తిగా అంది తీసివేసి, మా అందరిలో ఉన్న బలహీనతను తీసివేసి నీ బలమైనటువంటి కార్యమును జరిగించమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకరోజు ఒక దైవజనుడు ఇలాగనే చాలా దూరం నుంచి వచ్చి, ఈరోజు నేనేం చెప్తానో మీకు తెలుసా అన్నాడట. అంటే అప్పుడు అందరు అన్నారట, మాకేం తెలుసు నువ్వేం చెప్తావో అన్నారట. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారట, తెలియని వాళ్ళకి ఏం చెప్పాలి, మోకరించండి ప్రార్థన చేసుకుందాం అన్నాడట. అందరిని మోకరింపజేసి ప్రార్థన చేసినారు. ఆ రోజు ముగించబడింది. మళ్ళీ రెండో ప్రసంగానికి వచ్చినారట మళ్ళీ సాయంకాలం. ఆ ప్రసంగానికి వచ్చినప్పుడు అయ్యా పాస్టర్ గారిని అడిగినారంట వాళ్ళు, అయ్యా ఏం చెప్తాడో మీకు తెలుసా అంటే తెలియదంటే తెలియని వాళ్ళకి ఏం చెప్పాలో వాక్యమని ప్రార్థన చేయమన్నాడు. మరి ఇప్పుడేమంటాడు అంటే, ఒకవేళ అదే మాట అడిగితే తెలుసానండి అన్నాడట. సరే అన్నట్టుగానే మళ్ళీ సాయంకాలం కూడా వచ్చి, ఈరోజు నేనేం చెప్తాను మీకు తెలుసా అన్నారంట. తెలుసు అని గట్టిగా చేతులు ఎత్తి అట్లా అన్నారు. తెలిసిన వాళ్ళకి ఏం వాక్యం చెప్పాలో మోకరించండి ప్రార్థన చేసుకుందాం అన్నాడట. తెలిసిన వాళ్ళకి ఏం వాక్యం చెప్పాలో మోకరించండి ప్రార్థన చేసుకుందామంటే అందరు కూడా మోకరించి మాట్లాడుకుంటున్నారట. మాట్లాడొద్దండి, ప్రార్థన చేయండి అన్నాడట. సరే మూడో రోజు మళ్ళీ మూడో ప్రసంగానికి వచ్చినప్పుడు, నేనేం చెప్తానో మీకు తెలుసా అన్నాడట. అన్నప్పుడు పురుషులందరూ మాకు తెలుసు అన్నారు. స్త్రీలందరూ మాకు తెలియదు అన్నారు. తెలిసిన పురుషులందరూ తెలియని స్త్రీలకు చెప్పండి మోకరించని ప్రార్థన చేసుకుందాం అన్నాడు. ఆ రోజు కూడా అందరిని మోకరింపజేసి ఆ రోజు కూడా ప్రార్థన చేయించినాడు. అలా ప్రార్థన చేయించిన తర్వాత నాలుగవ ప్రసంగానికి మళ్ళీ నిలబడ్డాడట. ఆ రోజు ఏమడుక్కోకుండా ప్రసంగం చేసినాడట. ఈ మూడు దినాలు చేసిన ప్రార్థన ఫలితంగా ఆ రోజు ప్రసంగం చాలా అందరి హృదయాల్లో నాటుకుపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పాస్టర్ గారు చక్కని జ్ఞానవంతులు, భక్తి కలిగిన వారు, పాస్టర్మ గారు. మాకంటే మీ పాస్టర్ గారు, పాస్టర్మ గారు ఎంతో శ్రేష్టమైన వారు, ఎంతో యోగ్యులు, చక్కని ప్రార్థనాపరులు, దేవుని ఎడల భయభక్తులు కలిగి దైవచిత్తం నెరవేర్చే గొప్ప దైవజనులను ఈ కాలంలో మీరు కలిగి ఉన్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. చేతులెత్తి దేవుని స్తోనిలేద్దాం, హల్లెలూయా. 21 రోజులు ప్రార్థన ఏర్పాటు చేసి, 21 రోజులు దాదాపు 17 రోజులు ప్రార్థనలో ఎక్కువసేపు నడిపించి, ఈ 4 దినాలు సేవకులను మళ్ళీ పిలిపించి వాక్యం చెప్పిస్తున్నారంటే అనేక దినాల ప్రార్థన ఈరోజు ఈ దినాల్లో ఫలింపజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా సాక్ష్యం కూడా నేను కొద్ది నిమిషాలు పంచుకుంటాను. మేము యాదవులము, యాదవులమైన మేము యదవలము కాకుండా మాధవుడు మారినవాడైన
నాకు మారు మనసు మాధవుడు నాకు మారు మనసునిచ్చి మారని తన రాజ్యాన్ని నన్ను మలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియులారా, సాక్ష్యము సాయంకాలం కూడా కొంచెం పంచుకుంటాను. నా సాక్ష్యము ఒక నిమిషంలో పంచుకుంటాను, ఎలాగ మీరు కూడా అలా పంచుకోవాలి నా ఉద్దేశం. ఈరోజు నేను చెప్పే ప్రసంగము వినిపోవడం కాదు, కానీ నేను చేసినాను, మీరు కూడా చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా అరికత అయితే వినిపోతారు, బురకత అయితే వినిపోతారు, లోక సంబంధమైనటువంటి ఏదన్నా కథలు అయితే కానీ వినిపోతారు. మనం వినిపోవడానికి కాదు, విని చేయడానికి. ఆమె ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయ. కనుక నా సాక్ష్యం ఒక నిమిషంలో పంచుకుంటాను. మీరు కూడా మీ పక్కనోళ్ళకు, మీ వీధి వాళ్లకు, బస్సులో కానీ మీరు ఆటోలో వచ్చేటప్పుడు ఆ సాక్ష్యం పంచుకోవచ్చు. ఎలాగంటే, ఐదు విషయాలు పెట్టి వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి. ఒకటి, పర్మిషన్ తీసుకోవాలి. ఏమని అంటే, మీ జీవితంలో మీకు ఏదైనా గొప్ప జీవితం అంటే గొప్ప సంతోషకరమైన అనుభవం ఏదైనా ఉందా అని అడగాలి. అడిగినప్పుడు వాళ్ళు నవ్వుతారు. నవ్వినప్పుడు ఏముంది అని కొంతమంది అంటారు, ఉంది అని కొంతమంది అంటారు. సరే, నా జీవితంలో జరిగిన ఒక గొప్ప అనుభూతిని, సంతోషాన్ని మీతో పంచుకోమంటారని మళ్ళీ మన వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి. అలా పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పండి అంటారు. చెప్పండి అన్నప్పుడు మనం అప్పుడు ఈఏల దగ్గరికి రావాలి. ఈఏల ఏంటంటే, ప్రభు నమ్మకం ముందున్న జీవితం. నా జీవితం ప్రభు నమ్మకం ముందున్న జీవితం చెప్తాను. ప్రభు నమ్మకం ముందు నేను చెడు తలంపులతో, చెడు చూపులతో, చెడు మాటలతో, చెడు జీవితముతో, చెడు చేతులతో, దొంగతనం అబద్ధాలతో ఉన్నాను. నా జీవితంలో నేను సినిమాలు చూస్తూ నష్టపోతూ ఉన్నాను. ఏమాత్రం నెమ్మది లేదు. టీబీ జబ్బుతో బాధపడుతున్నాను. ఆస్మా వ్యాధితో చాలా బాధపడుతూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒకరోజు వీధి సువార్త చేసుకుంటూ వచ్చినారు. రెండవది, నేను ఎట్లా యేసు ప్రభువును తెలుసుకున్నానంటే, ప్రభువును చెప్పుకుంటూ వచ్చినారు. ఒకరు నా దగ్గరికి వచ్చి, యేసు ప్రభు నీకు దేవుడు, మన మనుషులమందరం కూడా పాపులం, పాపానికి వచ్చు జీతం మరణం, మనల్ని మనం రక్షించుకోలేని నిస్సహాయం, దేవుడు మానవుడు ప్రేమించి, దేవుడు మానవుడుగా వచ్చి మనుషులందరి కొరకై భూమి మీద పుట్టి ఆయన మనుషులందరి కొరకు చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన ఒక్కడే ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన ద్వారా మాత్రమే మనిషికి రక్షణ మోక్షం ఉంది అని చెప్పినారు. అన్నమునకు ఆకలి తీర్చే శక్తి ఉంది, నీళ్లకు తప్పి తీర్చే శక్తి ఉంది, భూలోకములో పాపాన్ని పరిహారం చేసే శక్తి యేసు ప్రభుకు మాత్రమే ఉంది అన్నారు. మరి ఏ నామమున కూడా మానవునికి పాప పరిహారం లేదు, యేసుక్రీస్తు వలనే అని నాకు 1982 ఏప్రిల్ 17 యేసుక్రీస్తుని గురించి నా చెప్పినారు. ఆ సువార్త నేను విన్నాను. విని నా ప్రభు అయిన యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచినాను. ఈయన దేవుడు అన్న సంగతి నేను తెలుసుకొని ఆ రోజు నా హృదయాన్ని ప్రభుకు అర్పించి, ప్రభువా నేను పాపి, నా ప్రతి పాపని క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి నీ బిడ్డగా స్వీకరించమని అడిగినాను. అలాగ ప్రభును స్వీకరించిన తర్వాత జీవితం ఏమైందంటే, నాకు చెడు తలంపులు, చెడు చూపులు, చెడు మాటలు పోయినాయి, సినిమాలు పోయినాయి, టీవీ జబ్బు పోయింది, చెడు నడతంతా కూడా పోయింది, భయం అనేది పోయింది. ఈరోజు నేను చనిపోయినా దేవునితో ఉంటానన్న నిరీక్షణ నాకు కలిగింది. ఆమె ఆ గొప్ప నిరీక్షణ ఆ రోజు నాకు కలిగింది. ఒకవేళ నేను యేసు ప్రభునే నమ్ముకోకుండా ఉన్నింటి ఆ రోజు, నేను చెడు వ్యసనాలతో ఇంకా ఎక్కువై, ఒకవేళ సారాదాగి, ఒకవేళ ఇంకా చెడు తిరిగి జైలుకి వెళ్ళి, ఒకవేళ చనిపోయి నరకానికి వెళ్ళిపోయింది వాయనమో, యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా నా స్థితి, గతి, మతి కూడా మార్చబడింది. ఆమెన్. యేసు ప్రభును నమ్ముకున్నందుకు నా జీవితం ధన్యమైంది. ఇది నా జీవితంలో ఒక సాక్ష్యం. ఇలాగా ఒక్క నిమిషంలో కూడా సాక్ష్యం చెప్పవచ్చు. నేను అర్ధగంట కూడా సాక్ష్యం చెప్పవచ్చు. దానికి కొన్ని అనేక విషయాలు కలిపి మసాలాలు వేసి రకరకాల కూడా చేయొచ్చు. అలా కూడా చేయిస్తాను. సాయంకాలం అలా కూడా చెప్తాను కొద్ది నిమిషాలు. ఇప్పుడు నా సాక్ష్యం ఇది, ప్రభు నమ్మక ముందు నేను ఒక అన్యుని, ప్రభును నమ్ముకున్న తర్వాత ధన్యుని. ఒకవేళ ప్రభునే నమ్మకపోయినా ఉంటే అన్యునిగా ఉండి నశించిపోయేవాణి. ఇప్పుడు ధనునిగా ఉన్నాను కనుక ధన్యరాజు అయినటువంటి యేసుక్రీ దగ్గర నేల్తానని నిరీక్షణ నాకుంది. ఆమె కనుక యేసుక్రీస్తునందు నా సాక్ష్యం ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలస వలస పోయి పులసగా మారిందట. ఇలస అనే చేప సముద్రంలో ఉంటుంది. దాని నీస్ కంప ఎక్కువ, దాని సైజు తక్కువ, దాని యొక్క రేటు కూడా తక్కువ. అయితే వర్షాకాలంలో ఆ గోదావరి నది పొంగి ప్రవహించి సముద్రములు కలిసేటప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ఇలస అనే చేప వలసపోతుందట గోదావరి నదిలోకి. ఆ వలసపోయి అది పులసగా మారుతుందట. పులసగా మారినప్పుడు దాని సైజు పెరుగుతుంది, దాని టేస్ట్ పెరుగుతుంది, దాని రుచి పెరుగుతుంది, తన ఇతర దేశాలకు అది ఎక్స్పోర్ట్ అవుతుంది. అలాగే పాపినైన నేను, ఈ లోకమనే సముద్రములో ఉన్న నేను, ఈ పాపినైన నేను యేసుక్రీస్తులకు వలసపోయి పరిశుద్ధునిగా మారి, దేవుని బిడ్డగా మారి, దేవుని రాజ్యవ్యాప్తి కొరకై
నేను బాధపడుతున్నాను భూమి మీద ఉన్నంత వరకు ఎప్పుడు ఈ లోకం విడిచిన దేవునితో ఉంటాను నిరీక్షణ నాకుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక అలాంటి నిరీక్షణ ప్రతి ఒక్కరికి ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరు ఒకవేళ ఎలా పెట్టండి, అందరు పైకి పెట్టండి, పైకి తీసుకెళ్ళండి. ఓకే, ఇలా పెట్టండి, రెండు రెండు చేతు, రెండు వేళ్ళు, చూపుడు వేలు బట్టి వేలు కలపాలి, రెండు కలపాలి. అలా కలపండి, కలిపి చిన్నకి కింద తీసినండి, గడ్డ మీద పెట్టండి. నేను ఎక్కడ పెట్టమని చెప్పినా గడ్డం మీద, నేను ఎక్కడ పెట్టుకున్నా బుగ్గ మీద పెట్టుకున్నా. అందరు బుగ్గ మీదనే పెట్టినారు. ఎందుకు, నేను చెప్పింది విన్నారు కానీ నేను చేసేదే చేసినారు అంతే. ప్రసంగాలు కాదు పనికొచ్చేది, ప్రవర్తన పనికి వస్తుంది. ఆమేన్. నువ్వు ఇంట్లో చెప్పే మాటలు ఎవరు కూడా వినరు, నువ్వు చేసే పనులే చేస్తారు అందరూ. అది మనం గమనించాలి. ఇక్కడ నేను బుగ్గ మీద పెట్టండి అని అందరికీ చెప్పి నేను బుగ్గ మీద పెట్టుకున్నాను, అందరు కూడా బుగ్గ మీదనే పెట్టినారు. అలాగే ఈ భూలోకంలో ఎలాగుందంటే పరిస్థితులు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఒకటి చెప్తారు ఒకటి చేయరు. నువ్వు ప్రార్థన చేసుకుంటారు వీళ్ళు చేయరు, నువ్వు వాక్యం చదువుకోరు అంటారు వీళ్ళు చదువుకోరు, నువ్వు మందిరానికి వెళ్ళరా అంటాడు వీళ్ళు మందిరానికి వెళ్ళరు, నువ్వు దశమాది అంటే తీయరు. ఇలాగుంటానమాట మనుషుల పరిస్థితి. కనుక ఈరోజు అలాగ ఉంటి వ్యక్తి కాదు, సాక్ష్యం కలిగి సాక్ష్యము కలిగినటువంటి, సాక్ష్యము కలిగినాడు, సాక్ష్యము అనేకుల దగ్గర కలిగిన ఒక భక్తుని గురించి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో ఇందా మనం చదువుకున్న లేఖనములు ఇలాంటి మాటలు వ్రాయబడి ఉన్నాయి. పలకండి, ఒక మాట నేను చెప్పిన మాట పలకండి, నేర్చుకుంటే మార్చుకుంటాం. పలకమన్నప్పుడు పలకాలి, వినమన్నప్పుడు వినాలి, ఓకేనా? పాడమన్నప్పుడు పాడాలి. అదే భక్తుల జీవితంలో గొప్ప సంతోషం, దైవజనునికి సంతోషం అదే. ఓకే, పలకండి. మీకు ఇష్టం లేకపోయినా పలకమన్నప్పుడు పలుకుతే మంచిది. ఓకే, నేర్చుకుంటే మార్చుకుంటాం, మార్చుకుంటే మాదిరిగా ఉంటాం, మాదిరిగా ఉంటే సాక్షులుగా ఉంటాం. మళ్ళీ పలకండి, నేర్చుకుంటే మార్చుకుంటాం, మార్చుకుంటే మాదిరిగా ఉంటాం, మాదిరిగా ఉంటే సాక్షులుగా ఉంటాం. ఎంత నేర్చుకుంటే అంత మార్చుకుంటాం, ఎంత మార్చుకుంటే అంత మాదిరిగా ఉంటాం, ఎంత మాదిరిగా ఉంటే అంత సాక్షులుగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న వాక్యం మరొకసారి గట్టి చదవండి. ఇప్పుడు అపోస్తుల కార్యం 13వ అధ్యాయము, అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను, మరియు ఆయన ఇతడు యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దేవునికి స్తోత్రం. అతన్ని తొలగించి అన్నాడు. ఎవరిని తొలగించి? సౌలును తొలగించి. సౌలు దేవుని దగ్గర సాక్ష్యం లేదు. సౌలుకు దైవ సేవకుని దగ్గర సాక్ష్యం లేదు. సౌలుకు ఇంట్లో సాక్ష్యం లేదు, ఇంట్లో బయట కూడా సాక్ష్యం లేదు, ప్రజలతో కూడా సాక్ష్యం లేదు. అతడు సాక్ష్యం లేని జీవితం జీవించడం చూస్తాం. కానీ దావీదుకు ఒక సాక్ష్యం ఉంది. ఏమిటంటే, అతడు నా ఉద్దేశములని నెరవేర్చువాడు, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడని దేవుడు సాక్ష్యం చెప్తూ వచ్చినాడు. ఒకటి, దావీదు దేవుని చేత సాక్ష్యం పొందినవాడు. ఇక్కడున్న మనందరము కూడా దేవుని చేత సాక్ష్యం పొందాలి. ఆమేన్. దావీదు, మనందరి తెలుసు, దావీదు యెరూషలేముకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెత్లెహేము అనేటువంటి గ్రామంలో జన్మించినాడు. అతని కుటుంబంలో మొత్తం 8 మంది అన్నదమ్ములు, తర్వాత 2 అక్కగారు, ఈయనతో కలిసి 10 మంది. ఇతని తండ్రి పేరేశయి. ఇతడు గొర్రెల కాపరిగా ఉండేవాడు. చిన్ననాటి నుంచి అతడు భయభక్తులు కలిగినవాడు, దేవుని ఎడల భక్తి కలిగినవాడు, దేవుని ఎడల విశ్వాసం కలిగినవాడు, దేవుని చిత్తము చేయాలని తపన ఆశ కలిగినవాడు. అందుకే దేవుడు అతన్ని ఎన్నిక చేసుకున్నాడు, దేవుడు అతను ఆశీర్వించడం ప్రారంభించినాడు. ప్రియులారా, దేవుడు యొక్క దావీదును గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములని నెరవేర్చును. 36వ వచనం చదవండి ఒకసారి దాంట్లోనే. 36వ వచనం, అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 36వ వచనం. దేవుని సంకల్పానుసారముగా చొప్పున తన తరము వారికి సేవ చేసి చాలు. దావీదు దేవుని సంకల్పము చొప్పున సేవ చేసినాడు తన తరానికి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా మన తరానికి మనం సేవ చేయడానికి మనల్ని పుట్టించినాడు దేవుడు. ఆమెన్. మానవులు పుట్టడంలో 5 దేవుని ఉద్దేశం ఉంది. ఇప్పుడు
కనపడుతోంది నా చేతులను మైక్ పుట్టింది ఎందుకంటే నా శబ్దము మీ చెవులకు చేరవేయడానికి అలాగనే సెల్ పుట్టింది ఎందుకంటే మనం సెల్ మాట్లాడుకోవడానికి అలాగనే ఫ్యాన్ పుట్టింది ఎందుకంటే మీరందరూ చెప్పగలరు గాలి కోసమని అలాగే మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఒక ఉద్దేశంతో పుట్టింది ఆ ఉద్దేశం లేకుండా ఏ వస్తువు కూడా పుట్టలేదు నీవు నేను ఈ తరములో పుట్టినామంటే దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి మనం పుట్టినాం ఆమే హల్లెలూయా దేవుని ఉద్దేశం ఏందంటే ఐదు పనులు చేయడానికి మానవులను దేవుడు ఎందుకు పుట్టిస్తాడంటే ఐదు పనులు చేయడానికి పుట్టిస్తాడు ఒకటి దేవుని సన్నిధిలో ఎందుకు పుడతారంటే దేవునితో సహవాసం చేయడానికి దేవుడు మానవుని పుట్టించాడు ప్రతిరోజు దేవునితో మానవుడు సహవాసం చేయాలి రెండవది మానవుడు దేవుని స్తుతించడానికి దేవుని కలగదే దేవుడు మానవుని కలగజేసుకున్నాడు మూడవది దేవుని వలే బ్రతకాలని నాలుగవది దేవుని సేవ చేయాలని ఐదవది దేవుని ప్రేమించాలి దేవుని పోలికలో ఉన్న ఇంట్లో వాళ్ళను బయట వాళ్ళను ఇంటి మనుషులను ప్రేమించాలని దేవుడు మానవుని కలగజేసుకున్నాడు కనుక ఈ ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడు దావీదు దావీదు దేవునితో సహవాసం చేసేవాడు దావీదు దేవుని ఆరాధించేవాడు దావీదు దేవుని వలె బ్రతకాలని తపన కలిగిన వాడు దావీదు దేవుని సేవ చేయాలని తపన కలిగి సేవ చేసిన వాడు దావీదు దేవుని ప్రేమించినాడు దేవుని పోలికలను మనుషులను ప్రేమించినాడు కనుక తన తరం వారికి సేవ చేసి నిద్రించినాడు ఈ తరములో నీవు నేను కూడా దేవుని హృదయానుసారంగా ఉండాలి దేవుని చేత సాక్ష్యం పొందాలంటే మనం కూడా ఐదు పనులు చేయాల్సిన అవసరం ఉంది అని మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా కనుక దేవుని పిల్లలమైన మనందరము కూడా సాక్ష్యము కలిగి ఉండాలి దేవుని వలన అని మనవి చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక దేవుని వలన సాక్ష్యం కలిగి ఉండాలి అంటే దేవునికి ఇష్టులుగా ఉండాలి ఎవరు దేవునికి ఇష్టులు అంటే 16వ కీర్తన 3వ వచనం కీర్తన గ్రంథం 16వ కీర్తన 3వ వచనములు అంటాడు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు అన్నాడు భూమి మీద ఎవరు దేవునికి ఇష్టులు అంటే భక్తులు భక్తులు అంటే ఎవరు అంటే యేసు క్రీస్తును దేవునిగా కలిగిన వారు యేసు క్రీస్తును దేవునిగా కలిగిన వారు ఏం చేయాలంటే ఇక్కడ ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి అందరూ అందరు తీసినారా చదవండి ఒకసారి అందరూ ఒకేసారి చదవండి 16వ కీర్తన 3వ వచనం చాలు నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు దేవునికి ఎవరు ఇష్టులు అంటే భక్తులు భక్తులు అంటే ఎవరంటే 3 విషయాలు చెప్తాను ఒకటి దేవుని దగ్గరికి వెళ్లకుండా మనుషుల దగ్గరికి వెళ్ళని వాడు భక్తుడు రెండవది దేవుని చూడకుండా మనుషులను చూడవద్దు దేవుణ్ణి చూడకుండా మనుషులను చూడని వాడు భక్తుడు మూడవది దేవునితో మాట్లాడకుండా మనుషులతో మాట్లాడని వాడు భక్తుడు మళ్ళీ చెప్తున్నాను ఎవరు భక్తులంటే దేవుని చూడకుండా మనుషులను చూడొద్దు రెండవది దేవుని దగ్గరికి వెళ్ళకుండా మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు మూడవది దేవునితో మాట్లాడకుండా మనుషులతో మాట్లాడకూడదు ఎట్లా అంటే దేవుని దగ్గరికి వెళ్లకుండా మనుషుల దగ్గరికి వెళ్ళొద్దంటే ఉదయం లేచిన వెంటనే దేవుని దగ్గర మోకాళ్ళ మీదకి వెళ్ళాలి మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక సాపు వేసుకొని పరిశుద్ధ గ్రంథం అక్కడ పెట్టుకొని అక్కడ మోకాళ్ళ మీదకి వెళితే అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళినట్టు దేవుని దగ్గరికి వెళ్లకుండా మనుషుల దగ్గరికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు భక్తులు రెండవది దేవుని చూడకుండా మనుషులను చూడకూడదు అంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యం కనుక ఉదయకాలం లేచిన వెంటనే దేవుని గురించిన పాట పాడి దేవుని గురించిన ఆరాధన చేసి దేవా దేవుని ఆరాధించే విధానం ఒకటి దేవుని గొప్పతనాన్ని బట్టి మనం ఆరాధించాలి ఆయన సృష్టికర్త అక్షయుడు పరిశుద్ధుడు సర్వనేరియుడు వాడు సర్వశక్తిమను సర్వాధికారి సర్వలోక రక్షకుడు కనుక ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి ఆయన ఇచ్చిన సృష్టిని బట్టి జన్మను బట్టి జీవితాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి రక్షణను బట్టి సంఘాన్ని సహవాసాన్ని బట్టి ఇచ్చిన దైవ సేవకులను బట్టి మనము దేవుని స్తుతించాలి రాత్రికాలం ఇచ్చిన నిద్రను బట్టి తిరిగి ఉదయకాలం ఇచ్చినందుకు దేవునికి స్తుతి చెల్లించి ఆరాధన చెల్లించి ఓ పాట పాడి స్తుతి చెల్లించిన తర్వాత వాక్యం తీసి చదవాలి వాక్యాన్ని మనం తీసి చదివితే దేవుని చూసినట్టే ఎందుకంటే ఆద్యందు వాక్యం ఉండను వాక్యము దేవుని ధోని ఎద్దు ఉండను వాక్యమే దేవుడు అయ్యను బిల్లికరం దగ్గరికి ఒక వ్యక్తి ఒక విలేకరు వెళ్ళినాడట అయ్యా మెయిన్ రోడ్లో మెయిన్ వీధులలో దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడని రాసినారు కొంతమంది మరి మీరేమంటారంటే ఇప్పుడే నేను దేవుని చూసి వచ్చాడా అన్నాడు ఆయన ఇప్పుడే నేను దేవుని చూసి వస్తున్నానంటే ఎలా సాధ్యం అది అన్నాడట ఇట్లా అని చెప్పి కూర్చోబెట్టి దేవుని వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూపించి ఆది ఎందు వాక్యము వాక్యమే దేవుని యుద్ధం వాక్యము దేవుని యుద్ధం వాక్యమే దేవుడై ఉండేను గనక
ఈ దేవుని వాక్యం నేను చదువుకొని వచ్చినాను కనుక ఇప్పుడు నేను దేవుని చూసి వచ్చినాను అన్నాడట. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఉదయకాలం దేవుణ్ణి చూడకుండా ఏ మనిషిని చూసినా నువ్వు పడిపోతావు, చెడిపోతావు, రాలిపోతావు, అంతే ఖచ్చితం. కనుక ఉదయకాలం దేవుని చూడాలి, అది రెండవది. మూడవది, దేవునితో మాట్లాడకుండా మనుషులతో మాట్లాడని వాడే భక్తుడు. ఉదయకాలం లేచి దేవునికి మాట్లాడమంటే ప్రార్థన చేయడం, దేవుని గురించిన స్తుతి ఆరాధన చేసి పాట పాడి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యమును చదివి ప్రార్థన చేయవాడే భక్తుడు. కనుక అటువంటి వాడు భూమి మీద భక్తుడు, శ్రేష్ఠుడు, అటువంటి వాడు నాకు ఇష్టుడని దేవుడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దావీదు దేవునికి ఇష్టుడై ఎందుకైనాడు అంటే, దేవుని దగ్గరికి వెళ్లకుండా మనుషుల దగ్గరికి వెళ్ళేవాడు కాదు, దేవుని చూడకుండా మనుషులను చూసేవాడు కాదు, దేవునితో మాట్లాడకుండా మనుషులతో మాట్లాడేవాడు కాదు. అందుకే అతడు భక్తుడైనాడు. నీవు ఇంట్లో ఒక భార్యగా నువ్వు భక్తురాలు ఉండాలంటే, ఇష్టులుగా ఉండాలంటే దేవునికి, ఒక తల్లివిగా, ఒక చెల్లివిగా, లేకపోతే తండ్రివిగా, భర్తగా నీవు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఈ మూడు పనులు నువ్వు చేస్తే ఈ తరములో దేవునికి నువ్వు కూడా ఇష్టుడుగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇంకా ఎవరు దేవునికి ఇష్టులు అని అంటే, మత్తయి సువార్త 3:17 ఇతడు నా ప్రియమైన కుమారుడు, నేను, మీరందరూ వింటా ఉండండి, త్వర త్వరగా వెళ్తూ ఉంటాను, మీరు వింటా ఉన్నాడు, వరకు లేదనుంటే నోట్ చేసుకుంటా ఉండండి, అవసరమైతే నేను చదివిస్తాను, వింటా ఉన్నాడు. భూమి మీద అన్న భక్తులు శ్రేష్ఠులు, ఒకటి. రెండవది, ఎవరు దేవునికి ఇష్టులు అంటే, దేవుని చిత్తానుసారము చేసేవారు, దేవుని చిత్తాన్ని జరిగించేవారు. ఏమిటి దేవుని చిత్తం అంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం, విశ్వాసం ఉంచిన వారు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం, బాప్తిని తీసుకోవడము. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారు దేవునికి ఇష్టులు అని దేవుని గ్రంథములో దేవుడు సెలవిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 13:6 విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టులు. ఏంటి అంటే, దేవునికి ఇస్తే తిరిగి ఇస్తాడు, దేవుని మందిరానికి వెళ్తే మేలు కలుగుతుంది, దేవుని వాక్యం చదివితే 3 లాభాలు ఉంటాయి. ఒకటి, దేవుని వాక్యం చదివితే, ఒకటి, దేవుని గురించి మనం ఎక్కువ తెలుసుకుంటాం, మనమెంత బలహీనులమో మనకు అర్థమవుతుంది, సాతాను ఎంత మోసగాడో మనకు అర్థమవుతుంది బైబిల్ చదివితే. కనుక దేవుని యొక్క వాక్యమును చదివితే దేవుడు, దేవుది ఇది వాక్యము, దేవుని వాక్యము, దేవుని మందిరానికి తన మేలు కలుగుతుంది, దేవుని భాగం తీస్తే నాకు దేవుడు సాయం చేస్తాను, విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారు దేవునికి ఇష్టులై ఉంటారని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 11:20 యథార్థవంతులు దేవునికి ఇష్టులు. యథార్థవంతులు దేవునికి ఎంత యథార్థంగా ఉంటే అంత ఇష్టం. 15వ కీర్తన 2వ వచనం అంటాడు కదా, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం ఎవరైతే పలుకుతారో వారే పరలోక రాజ్యంలో ఉంటారట. ఆమెన్. భార్యతో నిజం పలికే భర్త, భర్తతో నిజం పలికే భార్య, యథార్థంగా ఉండడం, భార్యాభర్తల మధ్యలో యథార్థత, తల్లి పిల్లల మధ్యలో యథార్థత, సంఘములో దైవజనుల మధ్యలో యథార్థత, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు, ఒకే భార్య, ఒకే సంఘం, ఒకే దేవుని యొక్క భర్త, భార్య, దేవుని సంఘము కలిగి ఎవరైతే జీవిస్తారో అది నీతి అంటారు. హృదయపూర్వకంగా నిజం పలికేవాడే దేవునికి ఇష్టుడు. అటువంటి వాడు యథార్థవంతులు దేవునికి ఇష్టులని సామెతలు 11:20 దేవుడు అన్నాడు. తర్వాత అంటాడు సామెతల గ్రంథం 11:1 సామెత గ్రంథం 11:1 ఏమంటాడు అంటే, సరి అయిన గుండు దేవునికి ఇష్టం. గుండు అంటే నున్నగా చేర్చుకోవడం కాదు, నా మాదిరి, నా గుండు ఇష్టం కాదు దేవునికి, ఈ గుండు కాదు, సరి అయిన గుండు అంటే దేవుని వాక్యం అనే గుండు పెట్టి చూస్తే కరెక్ట్గా నువ్వు బ్రతికితే వాక్యానుసారంగా బ్రతికేవాడు దేవునికి ఇష్టుడు. ఆమె ఇప్పుడు బేల్దారి ఏం చేస్తాడంటే, మట్టపు గుండు పెట్టి చూస్తాడు కరెక్ట్గా ఉందా, గోడ కరెక్ట్గా ఉందా అని, దారాన్ని పెట్టి చూస్తాడు కరెక్ట్గా ఉందా అని. దేవుని వాక్యం అనే దారానికి, దేవుని వాక్యం అనే మట్టపు గుండుకు నువ్వు కరెక్ట్గా బ్రతుకుతుంటే నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవు. ఆమేన్. అది దేవునికి ఇష్టమైన వారు. తర్వాత ఇంకక్కడ 12:22 అన్నాడు, సత్యవర్తనలు దేవునికి ఇష్టం. సత్యం పలికేవారు, సత్యం పలకడం, సత్యం పలికేవారంటే దేవునికి ఇష్టమని దేవుని వాక్యంలో రాయబడింది. 21:3 సామెత గ్రంథం, నీతి న్యాయములను అనుసరించు వారు దేవునికి ఇష్టులు. నీతిగా, న్యాయంగా, న్యాయంగా, నీతిగా ఎవరైతే బ్రతుకుతావో వారు దేవునికి ఇష్టులని లేఖనం రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 ఉపకారమును ధర్మము చేయవారు దేవునికి ఇష్టులు. ఉపకారం అంటే అవసరమైనప్పుడు ఉపకారం, ధర్మం. ఇప్పుడు కూటాలు పెట్టినారు, అయ్యగారు కూటాలు పెట్టినప్పుడు దైవజనుడు అనేక మంది పిలిపించినారు, ఎంతో దూరం పిలిపించినారు. ఈ కూటములకు ఎంతో ఖర్చు ఉంటుంది, భోజన ఖర్చు, తర్వాత వారికి ఛార్జీలు కానీ, తర్వాత కానుకలు, ఇవన్నీ ప్రతిదీ మనం గుర్తెరిగి మనము ధారాళంగా దేవునికి ఇచ్చువారు దేవునికి ఇష్టులు అని దేవుని వాక్యం దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యములో ఈ సత్యాన్ని మనం గ్రహించాలి.
నీకు దేవుడు కావాలి, దేవునికి నువ్వు కావాలి. దేవుని మీద నువ్వు ఆధారపడతావు, నీ మీద దేవుడు ఆధారపడతాడు. దేవుని నువ్వు నమ్మినావు, దేవుడు మనల్ని నమ్ముతున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించి బ్రతికేవాడే భక్తుడు. ఆమేన్. కనుక భక్తులు భూమి మీద దేవునికి ఇష్టులై ఉన్నారని ఒకటి దేవుడు సెలవిస్తున్నాడు. కనుక దేవునికి ఎందుకు, దేవుని ద్వారా ఎందుకు సాక్ష్యం పొందినాడు దావీదు అంటే, ఈ గుణలక్షణాలన్నీ దావీదులో ఉన్నాయి గనక దేవుడు, ఇతడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశం నెరవేర్చువాడనే దేవుని చేత సాక్ష్యం పొందినాడని చూస్తున్నాం. ఆమేన్. రెండవది, మొదటిది దేవునితో సాక్ష్యం పొందినాడు, రెండవదిగా ఎవరితో సాక్ష్యం పొందినాడంటే తన స్థానిక పాస్టర్తో సాక్ష్యం పొందినాడు. తన స్థానిక పాస్టర్తో ఏమని సాక్ష్యం పొందినాడో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం, ఇప్పుడు దయాలందరూ సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరు చదవండి ఆ మాట, ఇప్పుడు అందరు చదవండి గట్టిగా. సమూయేలు మొదటి సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం అందరు చదవండి. రాజా, నీ ఆయుధములు మోసే సమయం మొదలుకొని, అతడు తన ఇంట్లో ఉన్నది మొదలుకొని, గొర్రెలు కాసే సమయం మొదలుకొని, గొర్రెలు కాసే సమయంలో అతడు నమ్మకస్తుడు, ఇంట్లో పనులు చేసే విషయంలో నమ్మకస్తుడు, అలాగే నీకు ఆయుధములు మోసే విషయంలో నమ్మకస్తుడు, అతడు ఒక సైనికునిగాను నియమించిన అప్పుడు నమ్మకస్తుడు, శతాధిపతిగా నియమించిన అప్పుడు నమ్మకస్తుడు, అతడు సహస్రాధిపతిగా నియమించిన అప్పుడు కూడా అతడు నమ్మకస్తుడే. మన సంఘములో, ఈ మందిరములో, ఈ రాజ్యములో దావీదు వంటి వాడు ఎవరున్నారు అని సాక్ష్యమిస్తున్నాడు. ఎవరు? అప్పటి కాలంలో ఉన్నటువంటి దైవజనుడైన పాస్టర్ గారు. పాస్టర్ గారు ఒక సంఘ విశ్వాసిని గురించి సాక్ష్యమిచ్చే విధానం అదే అండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక దైవజనుడు, నిజంగా నీ దైవజనుడు నీ గురించి సాక్ష్యమిస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం. దైవజనుని ద్వారా సాక్ష్యం పొందేవారే నిజమైనటువంటి భక్తులు అని నేను అంటాను. ఎందుకంటే మా సంఘంలో కూడా ఎంతోమంది ఉన్నారు. ఒక వ్యక్తి వస్తూ ఉన్నప్పుడే నాకు అర్థమవుతుంది, వీరు నాకు సంతోషం కలిగించేవారా కాదా అనేటువంటి నాకు అర్థమవుతుంది. చెప్పిన మాట వినుకోకుండా ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. దేవుని భాగం తీయకోకుండా వారు ప్రార్థన చేయించుకుని ముందు ముందుకు వస్తుంటారు. సమయానికి రాకోకుండా లేటుగా వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరం చూసి పాస్టర్ గారికి బాధ అవుతూ ఉంటుంది. దైవజనునికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది, దైవజనుడు ఒక విశ్వాసం గురించి ఎప్పుడు సాక్ష్యం ఇస్తాడు అంటే సమయానికి మందిరములు ఉండడం. 10 గంటలకు ఆరాధన అంటే 3 నిమిషాలు ముందు ఉండడం. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఒక విద్యార్థులకు చెప్తున్నాడు ఒక ఆయన, మన భారతదేశంలో మహామేధావులందరూ ఉన్నారు చాలామంది, జగన్ కానీ మోదీ కానీ ఎన్టీఆర్ కానీ ఎన్ఆర్ కానీ అని ఆయన చెప్తున్నాడు పిల్లలకు, విద్యార్థులకు చెప్తూ. ఏమన్నాడంటే, ఒకరోజు ఒక ఆయన రమ్మని చెప్పిన అంట 6 గంటలకు రమ్మంటే 6 గంటలు వెళ్ళకోకుండా 6 గంటల 2 నిమిషాలకు వెళ్ళినాడు రమ్మని వ్యక్తి. వెళ్తే అప్పుడు ఎన్టీఆర్ అన్నాడట, ఏమయ్యా నా సమయాన్ని 2 నిమిషాలను దొంగిలించినావు అని అన్నాడట. అప్పటి నుంచి సమయాన్ని ఎంత పాటిస్తున్నాడో ఆయన అర్థం చేసుకుని అప్పటి నుంచి 1-2 నిమిషాలు ముందు వెళ్ళేవాడంట ఆయన. ఓ రోజు ఏ అన్నారు, షూటింగ్కి వెళ్ళాలయ్యా మనము విశాఖపట్నం అని అంటే, సరే ఎన్ని గంటలకు ఉండాలి అన్నాడు. విత్ మేకప్తో 6 లోపల ఉండాలి సార్, 6 కంత ఉండాలన్నాడంట. సరే అక్కడ కింద ఉన్నటువంటి ఆయన అన్నట్ట వెంటనే నాకు ఫోన్ చేసిన అంట, సార్ ఎన్ఆర్ గారి దిగి 3 నిమిషాలు ముందు వచ్చి ఇక్కడ ఉన్నారు 6 గంటకు ముందు అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయినాడట. 79 సంవత్సరాల వయసులో కూడా ఎప్పుడు కూడా ఆయన టైం ఉన్నట్టు కూడా మిస్ కాలేదంట చెప్పిన టైం. ఈనాడు మేధావులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సమయాన్ని ఎంతగా పాటిస్తారో అంతగా ఉన్నతమైన స్థితికి వస్తాం. ఆమె సమయాన్ని పాటించే వారికి చాలా మేలుందని మనవి చేస్తూ ఉన్నాను. కనుక సమయము పాటించడం అనేది చాలా మంచిది. ఒక రాజుగారు ఉన్నాడట. ఒక రాజుగారు ఒక రాజ్యాన్ని పరిపాలన చేసి, ఒక దీవి, ఆ దీవిని పరిపాలన చేసేటప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. పరిపాలన చేసిన తర్వాత అతన్ని సాగనంపుతారు. అతను ఎక్కడికి సాగనంపుతారంటే ఒక దీవికి తీసుకెళ్తారు. వెళ్ళేటప్పుడు రాజుగారు చాలా చింతతో వెళ్తాడట. ఇలా చాలామంది రాజులు వెళ్తూ ఉన్నారు. ఒకరోజు ఒక రాజుగారు రాజ్యానికి వచ్చినారు.
ఈ 5 సంవత్సరాలు వచ్చిన వెంటనే అతడు ఆ దివిలో ఏముందో చూసొద్దాం పాండి అని చెప్పి పోయినారంట సైనికులు తీసుకొని. ఆ దివిలో క్రూరముగాలు ఉన్నాయి. వెళ్ళిన వారందరూ ఏమైనా చూస్తే శవాలైపోయినారు. అప్పుడు వెంటనే అన్న అంటే ఈ దివిలోన క్రూరముగాలన్నీ కూడా మనం తొలగించాలన్నంట. ఆ క్రూరముగాలన్నీ తొలగించేసినారు. ఈ చెట్లని తీసేసి మంచి మనం రహదారులు ఏర్పరిచి మంచి రాజభంగలా ఇక్కడ కట్టాలని చెప్పినారంట. ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఆ యొక్క జంతువులన్నీ పారుదొలినారు. మంచి మంచి రోడ్లు వేసినారు. చక్కని బిల్డింగ్లు కట్టి రాజు బిల్డింగ్లు కట్టినారట. 5 సంవత్సరాల పరిపాలన తర్వాత అందరూ ఏడ్చుకుంటూ వెళ్ళేవారు. కానీ రాజు ఆనందంగా వెళ్ళినాడంట. ఎందుకంటే తన సమయాన్ని ఇక్కడ ఉండగానే సద్వినం చేసుకొని అవతల దీవిని అక్కడ కూడా ఒక రాజభంగల చేసినాడు కనుక ఆనందంగా వెళ్ళినాడు. ఆమె ఇక్కడి నుంచి మన విశ్వాసులమైన మనం వెళ్ళక ముందు మనం ఆనందంగా మన దేవుని దగ్గరికి వెళ్ళే విధంగా ఉండాలి. ఆమె అలాగ వెళ్ళే విధంగా మనం ఉంటే గిన మన సాక్ష్యం కలిగి ఉంటే దైవజనుని ద్వారా మన సాక్ష్యం కలిగిన వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దైవజనుని ద్వారా సాక్ష్యం పొందేటువంటి జీవితమే ధన్యకరమైన జీవితమే మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడే కానీ నా జీవితంలో నేను కూడా లేటుగా వెళ్ళినంత వరకు నేను అంత దీవించబడలేదు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చినాను. నేను పేద కుటుంబంలో చాలా రోజులు కూడా విశ్వాసైన తర్వాత కూడా పేదవానికి బ్రతికినాను. ఆ తర్వాత నేను సమయం విలువ తెలుసుకొని సమయానికి అందరికంటే ముందడం వెళ్ళడం ప్రారంభించినాను. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించినాడు. ప్రియులారా, ఇంటిలో అలాగనే సంఘంలో కూడా సమాజంలో కూడా ఘనత తీసుకుని వచ్చినాడు. కనుక మీరిప్పటి నుంచి నేను మీరందరము కూడా ఎన్ని గంటలకు ఆరాధన ఉంటాం అన్ని గంటల లోపల ఉంటే మంచిది. విద్యార్థులు 9:30 స్కూల్ అంటే 9 బావికే వెళ్ళి ఉంటారు. అలాగే బస్సు 9 గంటల కంటే 8 ముక్కాలకు పోయి మనం ఉంటాం. ట్రైన్ 10 గంటల కంటే 9:30 పోయి ఉంటాం. ఫ్లైట్ 11 కంటే మనం 9 గంటలకు పోయి ఉంటాం అక్కడ. అలాగైతే మరి ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు ఎవరు? దేవుడు కదా. ఆ దేవుడు మన కోసం వెయిట్ చేస్తుంటాడు ఇక్కడ సమయానికి. అందరే తెలుసు 10 గంటలని సమయం తెలిసినా కూడా మనం లేటుకు వస్తున్నామంటే దేవుని సేవకుని చేత నువ్వు ఎప్పుడు మెప్పు పొందలేవు. లేటుగా వచ్చేవారు దేవుని సేవకుని ఎప్పుడు సాక్ష్యం పొందలేరని మనవి చేస్తున్నాను. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయలుదేరినారు కానాను దేశానికి. వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. తర్వాత ఐగుప్తులు వాళ్ళు వెంటబన్నారు. చీకటి పడింది. అక్కడ దేవుడు ఒక నిమిషం లేట్ చేసింటే కానీ ఐగుప్తులు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లేవారు. అక్కడ దేవుడు అగ్నిని గావించి వాళ్ళకి మధ్యలో రాణికుండా చేసినాడు. అంటే దేవుడు అక్కడ ఒక నిమిషం కూడా లేటు కాకుండా వాళ్ళకి సహాయం చేసినాడు. షడ్రక్ మెషక్ అభ్యర్థిగో అగ్నిగుండములు పడినప్పుడు ఒక సెకండ్ ఆలస్యం చేసిన వాళ్ళు మసి అయిపోవాళ్ళు. కానీ అక్కడ వారి కంటే ముందుగా దేవుడు 4 వాడు అక్కడ ఉన్నాడు గనక అగ్ని వాళ్ళని కాల్చకుండా దేవుడు సహాయం చేసినాడు. దానియేలును సింహాల బోనులు వేసినప్పుడు అక్కడ ఒక సెకండ్ నిమిషం లేట్ అయింటిగిన దానియేలు సింహాలకు బలయ్యేవాడు. అక్కడ లేట్ కాకుండా అక్కడ ఉన్నాడు. అందుకే సింహాలు పిల్లులై దాని స్వభావాన్ని మార్చేసినాడు. అగ్ని స్వభావాన్ని మారిపోయింది, సింహాల స్వభావం కూడా మారిపోయింది. దేవుడు అక్కడ ఉన్నాడు గనక. ఆమెన్, హల్లెలూయ. కనుక నీవు నేను ఇంటయంలో మందిరంలో ఉంటే బయట ఎన్నో గండాలు మనకు తప్పుతాయి. దేవుని సేవకుని వలన దేవుని వలన ఎంతో మనం మెప్పు పొందుతామని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కనుక దేవుని పిల్లలమైన మనందరం కూడా దైవ సేవకునితో మనం సాక్ష్యం పొందాలి అని అంటే మనందరం కూడా చేయవలసిన పని ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి చర్చికి సమయానికి రావాలి, చెప్పిన పని చేయాలి, రమ్మన్నప్పుడు రావాలి, తర్వాత ప్రతి కూటానికి రావాలి. బైబిల్ స్టడీ అండ్ విజ్ఞాపన ప్రార్థనకు, అలాగనే సంఘ ప్రార్థనకు, బైబిల్ స్టడీకి, సంఘారాధనకు ఇంటైములు వచ్చి అన్ని కూటములకు ఎవరైతే వస్తారో వారిని గురించి దైవజనుడు సాక్ష్యం ఇవ్వగలడు. ఇతడు నమ్మకమైన వ్యక్తులని దావీదును గురించి అక్కడున్న పాస్టర్ గారు సాక్ష్యం ఇచ్చినారు. ఇక్కడ ఉన్నటువంటి తన తరములో అలాగే తన యవనస్తులు తన తోటి వారిలో ఈ రాజ్యములో దావీదు వంటి నమ్మకస్తుడు లేడు అని సాక్ష్యం ఇచ్చినాడు పాస్టర్ గారు. ఆమె మరి అలాగా దైవజనుడు ద్వారా సాక్ష్యం పొందిన జీవితమే సాక్ష్య జీవితం. సాక్ష్యమే మోక్షమిస్తుంది. సాక్షి జీవితమే మోక్ష జీవితము. సాక్ష్యము లేకుండా మోక్షము లేదు. ఒకటి, దేవునితో సాక్ష్యం పొందినాడు దావీదు. రెండవది, దైవ సేవకునితో సాక్ష్యం పొందినాడు. మూడవది, ఇంటి వారితో కూడా సాక్ష్యం పొందినాడు. సమయేలు మొదటి గ్రంథం తీయండి ఇప్పుడు. సమయేలు మొదటి గ్రంథము 19:4. సమయేలు మొదటి గ్రంథం 19:4. అందరూ కూడా తీసి ఒకరు చదవండి. సౌలుతో దావీదును గూర్చి
దేవుని స్తోత్రం. అందరు చదవండి ఇప్పుడు ఆ మాట, 19వ అధ్యాయం 4వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 19:4. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ తప్పిదము చేసిన వాడు కాడు బహుమేలు చేసెను అని ఇంటివాడు దావీదుకు ముగ్గురు బామరుతులు ఉన్నారు. ఒక వదినమ్మ ఉంది, అన్నగారు ఉన్నారు, వదినగారు తరం చాలామంది ఉన్నారు, ఇంటివారందరితో కూడా ఆయన సాక్ష్యం పొందినాడు. ఏ తప్పిదము చేసిన వాడు కాదు బహుమేలు చేసిన వాడని సాక్ష్యం పొందినాడు. ఇక్కడ నేను అడుగుతాను, ఇక్కడ ఉన్నటువంటి సహోదరులను నేను అడుగుతాను, మీ భార్యలో ఉన్న ఒక మంచి గుణం చెప్పమని చెప్తే చెప్పగలరా? మీరు చెప్తారా మీ భార్యలో ఒక మంచి గుణం చెప్తారా? ఇక్కడ ఉన్నవారు మీ భర్తలను ఒక మంచి గుణం చెప్పండి ఎవరైనా ఒకరు. మనం ఎందుకు చెప్పలేకపోతున్నామంటే వాళ్ళలో ఉన్నటువంటి తప్పులు చూసి 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 తప్పులు చెప్పమంటే 10 చెప్తాను స్పీడ్గా. వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక మంచి గుణం చెప్పమంటే చెప్పలేము మనం. ఏరుకో చాలా సేపు ఆలస్యం చేయాలి, చాలాసేపు మనము ఆలోచన చేస్తాం. నీ భార్యలో తప్పులు నువ్వు చాలా పట్టగలవు, నీ భర్తలో కూడా నువ్వు తప్పులు చాలా పట్టగలవు. అతని గురించి, భర్తను గురించి సాక్ష్యం, అతని సాక్ష్యం చెప్పమంటే భార్యని చెప్పమని చెప్పాలి. ఆమెకు తెలుసు, ఆమెతో కాపురం చేస్తుంది కనుక, అతనితో కాపురం చేస్తుంది కనుక. తర్వాత భార్యను గురించి భర్త చెప్పమంటే చెప్పగలడు, ఎందుకంటే ఆమెతో తోడు కాపురం చేస్తున్నాడు కనుక సాక్షి జీవితం బాగా అర్థమవుతుంది. కనుక దావీదు ఇంటి వారి వలన సాక్ష్యం పొందినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి వలన? ఇంటి వారి వలన ఆయన సాక్ష్యం పొందినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ పలకండి వ్యక్తిగత ప్రవర్తన, పలకండి వ్యక్తిగత ప్రవర్తన, మళ్ళీ పలకండి నా వ్యక్తిగత ప్రవర్తన ప్రజల అవసరమై ఉన్నది. నీ వ్యక్తిగత ప్రవర్తన నీ ఇంటి వారి అవసరమై ఉన్నది. ఇప్పుడు తండ్రి పని చేస్తూ ఉంటే కొడుకు ఊరికి ఉన్నాడనుకోండి, అటువంటి కొడుకును గురించి తండ్రి సాక్ష్యం ఇవ్వగలడా నా కొడుకు మంచుడు నా చేతిలో ఉన్న పని తీసుకోగలడని? కూతురు పండుకొని ఉంటే అమ్మ అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది, ఆ పండుకున్న సోమరిని గురించి ఆ తల్లి మంచి సాక్ష్యం ఇవ్వగలదా నా కూతురు నా చేతిలో పని చేసుకుని చేయగలదని? సాక్ష్యం ఇవ్వలే. ఎప్పుడు మనము మన పిల్లల గురించి సాక్ష్యం ఇస్తామంటే తండ్రి చెప్పిన మాట కొడుకు, తల్లి చెప్పిన మాట కూతురు పలికి, ప్రతి పనిలో తల్లికి తండ్రికి తోడుగా ఉండి వాళ్ళ అవసరాలు తీరుస్తుంటే వారిని గురించి తల్లిదండ్రులు మంచి సాక్ష్యం ఇస్తారు. భార్య భర్తను గురించి, భర్త భార్యను గురించి సాక్ష్యం చెప్పాలి అంటే వారిద్దరిలో ఉన్నటువంటి మంచి ప్రవర్తన చూసి వారు సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యము వారి జీవితంలో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటా నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భర్తను నేను ఇంకొక మాట అడుగుతున్నాను, మీ భార్య బర్త్డే గుర్తుందా? ఎవరికన్నా చేతులు ఎత్తండి. ఒకరికి ఇద్దరు ఎత్తున్నారు. మీ భార్య బర్త్డే ఓకే, ముగ్గురు ఓకే. ఇక్కడ మిమ్మల్ని అడుగుతాను, మీ భర్త బర్త్డే ఎవరికైనా గుర్తుందా? ఇద్దరు ముగ్గురు ఎత్తున్నారు, 4 ఓకే. భర్తడేను గుర్తుపెట్టుకొని అతని బర్త్డేకు సర్ప్రైజ్ చేస్తారు, ఒక చక్కని గిఫ్ట్ ఇవ్వాలి. ప్రేమ భాష అదే, లవర్స్ బోయ్ ఇచ్చుకుంటారు, లవర్స్కు గుర్తుంటుంది బర్త్డే, కానీ భర్తకు గుర్తుండదు భార్య బర్త్డే, భార్యకు గుర్తుండదు భర్త గుర్తుడే బర్త్డే. ఈ బర్త్డేలు ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో అది మంచి సాక్షి. మ్యారేడ్ ఇద్దరికి గుర్తుంటుంది, కొంతమంది మ్యారేడ్ అని కూడా గుర్తుండదు కొంతమంది పురుషులకైతే, స్త్రీలకు ఉంటుంది. మా సంఘంలో నేను అడుగుతుంటాను, స్త్రీలు చాలామందికి మ్యారేడ్ గుర్తుంటుంది, ఇంకా పురుషులకు గుర్తు లేదన్నట్టు. మేము వాళ్ళ మ్యారేడ్ గుర్తు పెట్టుకుని మేము ఫోన్ చేస్తూ ఉంటాం, మీకు ఈరోజు మ్యారేడ్ అని, మ్యారేడ్ అని మాకే గుర్తు లేదు మర్చిపోయినాం అంటుంటారు. అలాగే బర్త్డే కూడా వాళ్ళకి మాకు రాసి ఇచ్చింటారు, మేము ఆ బర్త్డే కూడా మేము మన్న నీస్ లెటర్ పెట్టేసి బర్త్డే కూడా ఫోన్ చేస్తాం, ఫోన్ చేసి ప్రార్థన చేస్తూ ఉంటాం, కేక్ పంపించాం కానీ ప్రార్థన చేస్తుంటాం, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. అలాగా ఇంట్లో సాక్ష్యము కలిగి ఉండడం అనేది చాలా మంచిదనే విషయం నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంలో సాక్ష్యము కలిగి ఉండడం అనేది చాలా మంచిది. ఒకరోజు ఓ పాప
వాళ్ళ డాడీతో మ్యారేజ్కి పోయిందట. ఆ పెళ్లి కుమార్తె ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాయన మీద పడి వాళ్ళ అమ్మ మీద పడి ఏడుస్తూ ఉంటే పాప అడిగిందట, డాడీ డాడీ ఏం పెళ్లి కూతురు ఇందాక సంతోషంగా ఇప్పుడు ఏడుస్తుంది అని అంటే, అప్పుడు అన్న అంటే వాళ్ళ డాడీ, అమ్మ 22 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉండింది, అన్నదమ్ములతో అక్కజనులతో పుట్టింట్లో ఉండి ఇప్పుడు అందరినీ విడిచి వెళ్ళిపోతుంది కదా, అందుకు ఏడుపు వచ్చిందమ్మా అన్నాను. అట్లయితే పెళ్లి కొడుకు ఏడ్చలేదు ఎందుకు అన్నాడు. రేపు నుంచి ఏడుస్తాడమ్మా పెళ్లి కొడుకు అన్నాడు. ఎప్పటి నుంచి ఏడుస్తాడు? రేపు నుంచి ఏడుస్తాడమ్మంగా అన్నాడు. రిల్లారా, జోక్ అంతే. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే భార్య కొంచెం బలహీనమైన ఘటమే అయినా ఆమె బలహీనమైన ఘటమని తెలుసుకొని ఆమెను ప్రేమించాలి. ప్రతి భర్త భార్య దగ్గర సాక్ష్యం పొందాలంటే 4 పనులు చేయాలి. ఏమిటంటే, 1, భార్యను ప్రేమించాలి, 1, ఇది మనం పెళ్ళిలో కూడా చెప్తుంటాం. 2, ఆమె బలహీనతలో కూడా ఆమెను చూడాలి. బలహీనత అంటే కోపగించుకుండేది, ముఖం మార్చుకుండేది, అపార్థం చేసుకునేది, వెంటనే నువ్వు లేటుకు వస్తే నీ మీద మారుకుండేది, తర్వాత పిసినాడితే నువ్వు అడుగుతూ ఇయ్యదు డబ్బులు, ఒక పెట్రోల్కు 200 ఇమ్మంటే కూడా ఇయ్యదు, మంచిదే. అయినప్పటికీ ఆమెను ప్రేమించాలి, ఆమెను చూడాలి, అది 2. 3 ఏంటంటే ఆమెను భద్రపరచాలి. భద్రపరచాలంటే రైతు భరోసా అని ఉంటుంది. కనుక భార్యకు భరోసానివ్వాలి, నేనున్నాను, నేను ఏ పొరపాటు చేయను, నిన్ను తప్ప నేను ఎవరిని వల్లను, నా జీవితకాలం అంతా నీతోనే నేను ఉంటానని చెప్పి నా భర్త నమ్మకస్తుడు అని ఆమెకు భరోసానివ్వాలి. 4 ఏంటంటే భార్యను తృప్తిపరుస్తూ ఉండాలి అన్ని విషయాల్లో, ఆమె డబ్బుల విషయంలో కానీ అలాగే కుటుంబంలో కానీ ప్రతి విషయంలో కూడా తృప్తిపరిచేటువంటి భర్తను బట్టి భార్య సాక్ష్యం ఇస్తుంది, నా భర్త అన్ని విషయాల్లో యోగ్యుడని వాళ్ళ అమ్మ నాయనతో కూడా సాక్ష్యం ఇస్తుంది. ఆమె ప్రతి భార్య తన భర్తను గురించి సాక్ష్యం ఇవ్వాలంటే భర్త అలాగ ఉండాలి. ప్రతి భార్యను గురించి భర్త సాక్ష్యం ఇవ్వాలంటే కూడా 4 పనులు చేయాలి. ఏంటంటే, 1, ఆమె అందుబాటులో ఉండాలి. పిలిచిన వెంటనే అందుబాటులో ఉండాలి. అందుబాటులో అంటే ఆనుకొని కూర్చోడము, ఆనుకొని కూర్చొని మాట్లాడము, ప్రతి విషయంలో కూడా అందుబాటులో ఉండాలి, 1. 2, భర్త భార్యను గురించి సాక్ష్యం ఇవ్వాలి. మంచి సాక్ష్యం అంటే 2 ఏంటంటే ఆమెను గురించి అతడు ఇవ్వాల్సిన సాక్ష్యం ఏంటంటే అందరిలో అన్నింటిలో గౌరవించాలి. షాపుకు వెళ్ళినా గౌరవించాలి, ఇంట్లో గౌరవించాలి, పుట్టినింటిలో మెట్టిన ప్రతి స్థలంలో కూడా భర్తను అందరిలో అన్నింటిలో గౌరవిస్తూ ఉండాలి. అది ఏదైనా షాపు పోయినాడు అనుకోండి, ఇది బాగుంది చూడు రాణి అన్నాడు అనుకోండి, బాగుందిలే పురిపెట్టే అని చెప్పి ముఖమంతా మార్చుకుని మంటలు కొట్టి అతన్ని ఎందుకు లేకుండా తీసేసి మాట్లాడుతుంటారు. అలాగ అనుకోకుండా, అవునండి ఇది కూడా బాగుంది చూద్దాంలేండి అని అట్లా పెడితే అతని మనసు సంతోషంగా ఉంటుంది. అలాగే పిల్లలను హెచ్చరించేటప్పుడు కూడా ఏదన్నా చెప్తుంటే మీ నాయన మాట వినాలనైనా అని చెప్తూ ఉండాలి. అంటే అతన్ని అందరిలో అన్నింటిలో పిల్లల దగ్గర కానీ పెద్దలు కానీ ఇంట్లో కానీ బయట కానీ షాపులు కానీ గౌరవించాలి, అది 2. 3 ఏంటంటే ప్రతి భార్య చేయవలసినది ఏంటంటే నమ్మకస్తురాలై ఉండాలి, నమ్మకస్తురాలు. 4, భర్తకు ఇస్తూ ఉండాలి, ప్రోత్సాహం ఇవ్వాలి, కురిగినప్పుడు డబ్బులు అడిగినప్పుడు ఇవ్వాలి, తన శరీరం కూడా ఇవ్వాలి. ఇలాగ ఎప్పుడైతే ఆమె ఇస్తూ ఉంటుందో భర్త ద్వారా అతడు ఆమె మంచి సాక్ష్యం పొందుకుంటుంది. తల్లిదండ్రుల ద్వారా పిల్లలు సాక్ష్యం పొందాలి అంటే తల్లిదండ్రులు చెప్పినట్టుగా పిల్లలు లోబడుతుంటే నా పిల్లలు యోగ్యులని సాక్ష్యం ఇస్తారు. పిల్లలు తల్లిని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే తల్లిదండ్రులు పిల్లలకు క్రమశిక్షణ విధానం, క్రమబద్ధమైన జీవితం, భక్తి, యథార్థత, నీతి, న్యాయము చిన్నప్పటి నుంచి వాళ్ళకు నేర్పిస్తూ ఉంటే వాళ్ళు చక్కగా సాక్ష్యం కలిగి ఉంటారు. ఒకరోజు యవనస్తుల కూడికలో మీ మాదిరి ఎవరు అని అడుగుతున్నారు. నేను కూడా అక్కడనే ఉన్నాను. మా కొడుకు, మా డాడీ నా మాదిరి, ఆయన అన్ని విషయంలో మాకు తెల్లవారుజన లేయడం కానీ, ఆయన దేవుని దగ్గర వెళ్ళడం కానీ, దేవుని వాక్యం చూడడం, పాఠం చేయడం కానీ, ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మా డాడీ కారణం అంటారు. ప్రియులారా, అలాగ మన పిల్లలు మన గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. కనుక ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరి ద్వారా సాక్ష్యం పొందాలంటే ఎవరికి తగిన గుణం వారు కలిగి దైవ చిత్తానుసరణ ఎవరైతే బ్రతుకుతారో వారు ఇంట్లో సాక్ష్యం కలిగి ఉంటారు. దావీదు ఏ తప్పిదము చేసిన వాడు కాదు మేలు చేసిన వాడు అని సాక్ష్యం పొందినాడు. కనుక మనం కూడా, నా భర్త ఏ తప్పిదము చేయడు, మేలు చేసేవాడు, మా కుటుంబంలో ఇలాగా ఇంటి వ్యక్తి లేడు అని సాక్ష్యం పొందే వెలుగ ఉండాలి. అలాగా సంఘములో ఉన్న వారిని గురించి కూడా దైవజనుడు సాక్ష్యం ఇవ్వాలి. ఇది 3. 4 ఏంటంటే శత్రువుల వలన కూడా సాక్ష్యం పొందినాడు దావీదు. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట చదువుదాం చూడండి, 24 సమూయేలు మొదటి గ్రంథం 24, సమూయేలు మొదటి గ్రంథం 24:17-18 ఒక చదువుతారా? ఆ
నీవు నాకంటే నీతిపరుడవని శత్రువు చేత కూడా సాక్ష్యం పొందినాడు దావీదు. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా శత్రువు, మనం వాళ్ళను శత్రులుగా మనం ఎంచం కానీ మనల్ని వాళ్ళు శత్రులుగా భావించి కొంతమంది మన మీద రకరకాలుగా మాట్లాడుతుంటారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ద్వారా కూడా మనం సాక్ష్యం పొందాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సాక్ష్యము పొందడం, మా ఇంటి ఎదురుగా ఒక ప్రభుని ఎరగనటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. మేమిక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటే అక్కడ వాళ్ళు గట్టిగా శబ్దం చేస్తూ ఉంటారు. ఇంటి మందిరం ముందు భాగంలోనే నుగ్గేస్తూ ఉంటారు. ఒకరోజు ఇక్కడ మందిరం కడిగిన నీళ్ళన్నీ కూడా వాళ్ళ ఇంటి ముందుకు పోయినాయి. అక్కడనే కాలు ఉంది. చాలా కొట్లాడుకొచ్చినాడు ఆయన. చాలా కొట్లాడుకొచ్చి ఎక్కువగా మాట్లాడినాడు. సరే, మేమేమనలేదు, సర్లే రాణ్యం లేక సార్ అని చెప్పన్నాం. ఒక వారానికి అందుకో సార్ చనిపోయినాడు. అలాగ మీదకి వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు మందిరం మీదకి వెళ్ళి, మందిరం మీద అతడు కేకలేసినాడు మందిరంలో ఉన్న దైవసేవకుల మీద. అతడు వాళ్ళు ఏమనలేదు, ఇతడు మరి దేవుడే మొత్తినాడని అందరూ భయపడినారు. అతడు కూడా చనిపోయినాడు. సరే, మేమేం చేసినాం అతనికి అంటే, బంధువులందరూ కూడా వచ్చినారు. తర్వాత మేము అక్కడ వాటర్ క్యాన్ ఒకటి పెట్టినాం. తర్వాత టీ కాంచినాం, టీ కూడా పెట్టేసిన వాళ్లకు. తర్వాత భోజనం కొంతమంది వచ్చిన వాళ్ళకు భోజనాలు కూడా చేసి పెట్టినాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుకున్నారు ఇల్లు ఈ మందిరం వల్ల శత్రులుగా భావించినారు, కానీ ఇల్లు మాత్రం వాళ్ళని శత్రులుగా భావించుకోకుండా ప్రేమించి అన్నీ చూస్తూ ఉన్నారని సంతోషపడినారు. కనుక వాళ్ళు ఆ వీధిలో కానీ ఆ ప్రాంతంలో ఎక్కడైనా కానీ దేవుని సేవకులు ఎవరు జొలిపోరు. వాళ్ళు దేవుని ఎడల భక్తి కలిగిన వారు. ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే బాగుపడతారు అని ఈ విధంగా మంచి సాక్ష్యం కలిగి ఉండు. కనుక మీ పాస్టర్ గారు, పాస్టర్మ గారు కూడా మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. కనుక మనం కూడా మన వీధి వారితో, మన బంధువుల దగ్గర పలానోళ్ళు అంటే వాళ్ళ మంచి వాళ్ళు, యోగ్యులు మాకంటే అని చెప్పే విధంగా ఉండాలి. ఆమె ఆఫీసులో కానీ ప్రతి స్థలంలో కూడా, వీధిలో కానీ ఎక్కడైనా కానీ సంఘంలో కానీ ఎవరైనా నీ పేరు అడిగితే వాళ్ళు పర్వాలేదు, వాళ్ళు యోగ్యులు, వాడా ఆమె అనుకోకుండా వాళ్ళు యోగ్యులు అనే విధంగా రావాలి. అది మంచి సాక్ష్యం. చివరిగా ప్రజలందరి వలన సాక్ష్యం పొందినాడు దావీదు. ప్రజలందరి వలన సాక్ష్యం చదవండి. ఆ మాట 2 సమూయేలు 2:17 సమూయేలు 2:17 సమూయేలు 2:17 ఇశ్రాయేలులకు దీపం అయ్యా నువ్వని జనులందరూ కూడా అన్నారట. నీవెవరువు మాకందరికీ దీపం, మారిపోతే చీకటి, నీవు మా అందరికీ దీపం, మీ 12 గోత్రాలకు దీపం నీవయ్యా అని 12 గోత్రాల ప్రజలు దావీదును గురించి మెచ్చుకున్నారు, పొగిడినారని విషయం మనం చూస్తున్నాం. ప్రియులారా, తిమోతికి రాసిన 1 పత్రిక 3:7 అంటాడు, ఎలపటి వారందరి వలన మనం సాక్ష్యం పొందాలి. ఆమెన్. సంఘవారి వలన సాక్ష్యం పొందాలి, ఎలపటి వారి వలన కూడా మనందరూ ఏం పొందాలి, సాక్ష్యం పొందాలి. దావీదు జనులందరి వలన సాక్ష్యం పొందినట్లు మనం చూడగలుగుతున్నాం. మనము కూడా జనులందరి వలన సాక్ష్యం పొందాలంటే చేయవలసినటువంటివి ప్రతిదినం మనము కూడా అందరిలో దేవుని వలన, అలాగనే సంఘములో ఉన్న దైవ సేవకుని వలన, ఇంటి వారి వలన, శత్రుల వలన, ప్రజలందరి వలన సాక్ష్యం పొందాలి అంటే మనమందరం కూడా ప్రతిరోజు ఉదయం లేచి దేవుని స్తుతించడం, పాటలు పాడడం, దేవుని వాక్యించడం, ప్రార్థన చేయడం. నేను ఇప్పటికి కూడా అడుగుతూ ఉంటాను, నాలో ఏమన్నా తప్పులుంటే, పొరపాట్లు ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటానని. నా భార్యను కానీ సంఘస్తులను కానీ కూడుకున్నప్పుడు బాధ్యతన్న సహోదరులతో అంటూ ఉంటాం, దైవజనులమైన మేము అంటూ ఉంటాం అలాగ. అలాగే ఎప్పుడైనా మిమ్మల్ని సరిచేయాలనుకున్నప్పుడు మీరు కూడా అదే మాట్లాడగాలి, అయ్యా నాలో ఏదైనా పొరపాటు ఉంటే మీరు సరిచేయాలనుకున్నవి నేనేమనుకున్నాను నాకు చెప్పి నాకు సహాయం చేయండి అని అడగాలి. అలాంటి విశ్వాసులంటే దైవ సేవులకు ఎంతో ఇష్టం. భర్తను కూడా భార్య అడగాలి, నేను ఎలాగుండా ఇష్టంగా ఉండలేనేమో, నువ్వు నొచ్చుకోకుండా, ఒకవేళ నా నన్ను బట్టి నువ్వు నొచ్చుకుంటున్నావేమో అని భర్తను అడగాలి. భార్యను కూడా భర్త అడగాలి, ఎక్కడైనా నేను చీటి మాటికి నేను నోరు అనిసేస్తున్నానేమో, కోపగించుకుంటున్నానేమో, నా పొరపాటు నాకు సరిచేయమని అడగాలి. అలా అడిగినప్పుడు ఇంట్లో కూడా మంచి సాక్ష్యం కలిగి ఉంటాం. దైవ సేవకుని అడిగితే దైవ సేవకునితో మంచి సాక్ష్యం, ఇంట్లో అడిగితే ఇంట్లో సాక్ష్యం కలిగి ఉంటాం.
అలాగే ప్రజలందరి వలన మంచి సాక్ష్యం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరి వచనం చదవండి ఒకసారి. ఎబ్రీలకు రాసిన పత్రిక, వీళ్ళందరూ చనిపోయినారు. దావీదు చనిపోయినాడు, అలాగనే అక్కడున్న పాస్టర్ గారు సాక్ష్యం ఇచ్చినారు దావీదును గురించి. అయితే 11వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, ఎబ్రీ 11:4. స్తోత్రం. మృత్యు నొంది కూడా వారు మనతో మాట్లాడుతున్నారు ఈరోజు. ఆ మాటలు వింటుంటే మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంది. బ్రతికి ఉండగా నిన్ను గురించి ఎవరైనా మాట్లాడుతుంటే అని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా? పిల్లలు తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు పిల్లలకు, అత్త కోడలకు, కోడలు అత్తకు, అలాగనే సంఘస్థులు దైవ సేవకునికి, అలాగనే ఇరుగు పొరుగు వారికి మనం అందరం కూడా సాక్ష్యం కలిగి ఉన్నామా? వాళ్ళు చనిపోయి కూడా మనతో మాట్లాడుతున్నారు, వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. మరి మనము కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనల్ని సెలవిస్తున్నాడు. నిజముగా నీవు నేను అలాగ సాక్ష్యం పొందుకుంటే చాలా మంచిదని మనవి చేస్తున్నాను. నీవు ఎదుటివాణ్ణి మెప్పించాలంటే 5 పనులు చేయాలి. 1, నమస్కారం నీ సంస్కారమై ఉండాలి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఇంట్లో ప్రైజ్లాడ్ చెప్పుకోవాలి. లేచిన వెంటనే భార్యాభర్తలు ప్రైజ్లాడ్ చెప్పుకోవడము, పిల్లలు తల్లిదండ్రులు ప్రైజ్లాడ్ చెప్పుకోవడము, ఇంట్లో గాడ్ బ్లెస్ యూ, ఏదైనా ఒక మంచి పని చేస్తే గాడ్ బ్లెస్ యూ చెప్పడం, భార్యకు ఏ మంచి పని చేసి పెట్టినా థ్యాంక్ చెప్పడము, ఇంట్లో ప్రైజ్లాడు, థ్యాంక్స్, గాడ్ బ్లెస్ యూ, సారీని ఏ ఇండ్లు అయితే ఉంటుందో అది మంచి కుటుంబం. ఆమె కనుక ప్రతి కుటుంబంలో నమస్కారము మన సంస్కారమై ఉండాలి. అంటే ప్రైజ్లాడ్ చెప్పడం మన సంస్కారమై ఉండాలి ఇంట్లో. అది అన్నిల కుటుంబాలు అది ఉండదు, ఇంట్లో అది ఉండాలి. అన్నిల ఇంట్లో గుడ్ మార్నింగ్ ఏదో చెప్పుకుంటారేమో, కానీ దేవుని పిల్లల ఇంట్లో ఖచ్చితంగా గుడ్ మార్నింగ్ కానీ, ప్రైజ్లాడ్ కానీ, వందనాలు కానీ, ప్రభు స్తోత్రం కానీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. 1, ఎదుటి వ్యక్తిని మెప్పించాలంటే నీ ఇంట్లో వాళ్ళని కానీ, సంఘంలో కానీ, బయట వాళ్ళని కానీ మెప్పించాలంటే, దేవుని కానీ మెప్పించాలంటే మొదటి పని ఏంటంటే నమస్కారం మన సంస్కారమై ఉండాలి. 1. 2, చెప్పేది వినాలి. భార్య చెప్పేటప్పుడు భర్త పేపర్ చదువుతున్నా పేపర్ పక్కన పెట్టి వినాలి, బైబిల్ చదువుతున్నా బైబిల్ పక్కన పెట్టి మూతేసి భార్య చెప్పేది వినాలి, అలాగే భర్త మాట్లాడుతున్నప్పుడు భర్త చెప్పేటప్పుడు భార్య పొరక కిందేసి వినాలి, అలాగే ఆమె పని చేసుకుంటా చెప్పు అని పని చేసుకున్నగాడు నిలబడి ఉంటే ఎంతో అది సంస్కారం. అటువంటి ఆమె, అటువంటి భర్త వాళ్ళ వలన మెప్పు పొందుకుంటారు. చెప్పేది వినాలి. నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు చెప్పేది వింటున్నావంటే ఆమెకు సగం బాధ తగ్గిపోతుంది. వింటున్నాడు నా భర్త, నా భార్య వింటున్నారని వినాలి. చెప్పేది వినాలి శ్రద్ధగా. 2. 3, అభినందన మన ఆయుధమై ఉండాలి. అభినందన ఇంట్లో అన్నం తినేటప్పుడు చాలా బాగుంది, ఈ కూర చాలా టేస్ట్గా ఉంది, చారు చక్కగా ఉంది, తర్వాత ఈ యొక్క పచ్చడి చాలా బాగుంది, దోశ చక్కగా చేసినారు, ఆమె చేసిన పనులను బట్టి ఆమె అభినందిస్తూ ఉండాలి. భర్త చేసిన పనులను బట్టి అభినందించాలి. ఏమండి మా కొరకు నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో బాధపడుతున్నారని అలాగ అభినందించేదిగా ఉండాలి. కనుక కుటుంబంలో ఒకరినొకరు అభినందించుకునే వారు ఉంటే ఆ కుటుంబము సాక్ష్యం కలిగిన కుటుంబంగా ఉంటుంది. 3, 4 ఏంటంటే వాదన మానుకోవాలి. చిన్నదానికి పెద్దదానికి వాదం పెట్టుకోకూడదు. భర్తతో వాదం పెట్టుకోకూడదు, భార్యతో కూడా వాదం పెట్టుకోకూడదు. వాదం మానుకోవాలి. వాదం నువ్వు పెట్టుకుంటే నువ్వు సాక్ష్యం కోల్పోతావు, బయటలో కానీ ఇండ్లతో కానీ. అది కలహం అనేది నీటి కట్టిన పుట్టు ఊట వంటిది, దాన్ని ఎప్పుడు పెట్టుకోకూడదు, వాదం మానుకోవాలి. 4. 5, మాట మంచిదైతే. నీ మాట మంచిగా వస్తుండాలి. దుర్భాషలు ఆడుకోకుండా ప్రతిసారి అవతలలు నేను నొప్పించినా కూడా నువ్వు వెంటనే దుర్భాషలు ఆడుకోకుండా, ముఖమంతా చిట్టించుకోకుండా, స్త్రీలు అయితే ముఖమంతా మార్చుకుంటారు, పురుషులు కూడా ముఖమంతా మార్చుకొని కోపగించుకుంటాడు, అలాగొద్దు. మాట మంచిదైతే, మాట మంచిదైతే నీ సాక్ష్యం బాగుంటుంది. ఆమెన్. ఈ 5 పనులు గుర్తుపెట్టుకోండి. ప్రసంగం అంతా మర్చిపోయినా పర్వాలేదు, ఈ 5 మాటలు గుర్తుపెట్టుకుంటే నువ్వు అందరితో సాక్ష్యం కలిగి, సాక్షి జీవితమే మోక్ష జీవితం. సాక్ష్యం లేకుండా మనం మోక్షం జరలేం. 1, నమస్కారమే నీ సంస్కారమై ఉండాలి. 2, చెప్పేది వినాలి. 3, అభినందన నీ ఆయుధమై ఉండాలి. 4, వాదం మానుకోవాలి. 5, మాట మంచిదైతే. అలాగుంటే గిన
లోకానికి ఒంటరిగా దేవునితో జంటగా సాతానుకు తంటగా దేవుని సేవకు మంటగా బ్రతుకుతావు. తామరను చూసి చంద్రుడు సూర్యుడు సంతోషిస్తాడు, కలువలను చూసి చంద్రుడు సంతోషిస్తాడు, గొర్రెలు మంచి గొర్రెను చూసి గొల్లవాడు సంతోషిస్తాడు, మంచి పైరును చూసి రైతు సంతోషిస్తాడు, మంచి పిల్లను చూసి తల్లిదండ్రులు సంతోషిస్తారు, మంచి భర్తను చూసి భార్య, మంచి భార్యను చూసి భర్త సంతోషిస్తారు, అలాగనే మంచి విశ్వాసును చూసి దైవజనుడు సంతోషిస్తాడు, మంచి భక్తులను చూసి దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్. అట్టి కృప మనందరికీ దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్.